కేంద్రం ఉచితంగా ఇస్తున్న వ్యాక్సిన్ కేంద్రం వద్ద గులాబీ నేతల పెత్తనమేంటని ప్రశ్నించారు బీజేపీ నగర నాయకుడు బండా చంద్రారెడ్డి. ఇటీవల కోవిడ్ కారణంగా మృతి చెందిన సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన సీనియర్ నాయకుడు మల్లయ్య సతీమణి రాములమ్మను కుటుంబ సభ్యులను వారి నివాసంలో బండా చంద్రారెడ్డి, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు రాచమల్లి కృష్ణమూర్తి, సీనియర్ నాయకుడు హంసరాజులతో కలిసి పరామర్శించారు. వారికి నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేశారు. అన్ని వేళల పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ మొత్తానికి ఒకే దగ్గర వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగుట్ట జనాభా దాదాపు 50,000 ఉంటుందని, ఇక్కడ నుండి అక్కడికి వెళ్లాలంటే ప్రయాణ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది యావత్ భారతదేశంలో మొత్తము ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇంత మంచి కార్యక్రమాన్ని మోడీ గారు తీసుకున్నందుకు మొట్టమొదటిగా అందరము సంతోషించకరమైన విషయం ఇది. ఇంత మంచి విషయాన్ని కూడా మన సికింద్రాబాద్లో అందరికీ అందుబాటులో లేకుండా మన పద్మారావు గారు కేవలం ఒకటే సెంటర్ సీతాఫల్ మండిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అడ్డగుట్ట ప్రాంతంలో దాదాపు 50,000 మంది నివసిస్తారు. అడ్డగుట్ట ప్రాంతంలో అందరూ బీద వాళ్లే మ్యాక్సిమం ఉన్నవరకు. ఇక్కడి నుంచి ఒక ట్యాక్సీనో ఆటోనో తీసుకుని మళ్ళా సీతాఫల మండి పోతే దాదాపు 300-400 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడే కాదు, ఇక్కడ అడ్డగుట్టలో హాస్పిటల్ ఉన్నది, మెట్టుగుట్టలో హాస్పిటల్ ఉన్నది, లాలాపేటలో హాస్పిటల్ ఉన్నది. ఎక్కడి వాళ్ళు అక్కడ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఈయన కేవలం ఈయన పేరు రానికి, పద్మారావు గారు పేరు రానికి అక్కడ కూర్చొని రోజు 1,000 మందిని అక్కడ ఒక దగ్గర సమకూర్చి చాలా టైం వేస్ట్ అవుతుంది. దయచేసి ఇది రాజకీయం చేయకండి. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండడానికి ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తుంది. దీని రాజకీయం చేయొద్దు. దీన్ని కనీసం ఇప్పటికైనా ఏ డివిజన్కి ఆ డివిజన్ వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలా స్టేట్ గవర్నమెంట్ కానీ పద్మారావు గారు కానీ. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. కొన్ని 1,000 మంది పోయి ఇప్పుడు ఒకటే దగ్గర నిలబడి మళ్ళా అక్కడ ఈ కరోనా రోగాన్ని పెంచడం జరుగుతుంది తప్ప వారిని నిర్మూలించే ప్రసక్తి కనబడతలేదు. ఇక్కడ దయచేసి అర్థం చేసుకుని వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.